రాష్ట్రంలో ప్రతి పేదవారికి సొంత ఇంటి కల నెరవేర్చాలన్నదే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆశయమని ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు అనే పథకంలో భాగంగా నెల్లూరు జిల్లా వెంజమూరులో పట్టాల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సంకల్ప యాత్రలో ప్రజలకు ఇచ్చిన మాటకు కట్టుబడి నవరత్నాలలో భాగంగా పేదలందరికీ ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు. తద్వారా పేదలకు సొంత ఇంటి కల సాకారమైందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆత్మకూరు ఆర్డీఓ సువర్ణమ్మ, ప్రత్యేక అధికారి కృష్ణారావు, తహసీల్దార్ ఎంవీకే సుధాకర్ రావు, ఎంపీడీఓ కనకదుర్గ భవానీ, వైఎస్ఆర్సీపీ నాయకులు మండల కన్వీనర్ గువ్వల కృష్ణారెడ్డి, వైసీపీ సీనియర్ నాయకులు పాలాల కొండారెడ్డి, ఘనపం బాలకృష్ణారెడ్డి, పోరెడ్డి జగన్ రెడ్డి, జూపల్లి రాజారావు, సొసైటీ చైర్మన్ మధూరి చిన్నకృష్ణారెడ్డి, అక్కినపల్లి ఓబుల్ రెడ్డి, విజయభాస్కర్ రెడ్డి, వినోద్ రెడ్డి, పంచాయతీ, రెవెన్యూ, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మాట చెప్పిన మాట తప్పడు అని ప్రజల్లో అనిపించుకొని ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తి కాబట్టి ముఖ్యమంత్రి కాగానే మీకు ఇచ్చిన మాట ప్రకారం ప్రజలకి ఓహో ఇదంతా మోసమే తక్కరే అని గ్రహించి బాగా తింటున్నారే. అబ్బా కొడుకులు ఇద్దరు కూడా బ్రహ్మాండంగా భోజనం చేసినారు ప్రజల డబ్బు అని తెలుసుకొని మరి 151 మందిని గెలిపించినారు. అందుకని మీ రుణం తీర్చుకోవాలని మీకు ఇచ్చిన మాట మనదారినే కదా ఆయన నడిచిపోయింది నిలబెట్టుకోవాలని ఆ మాట ప్రకారం ఇప్పుడు దాదాపు 2 సంవత్సరాలు కాబోతుంది. చెప్పింది ఏది కూడా వదల్ల చెప్పని కూడా చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఇంతవరకు భారతదేశంలో చెప్పిన మాట కమ్యూనిస్టులు అందరూ కూడా మెచ్చేటట్టు నచ్చేటట్టు భూ పంపిణీ చేసినటువంటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు. నేను నా చేతుల మీద 7,000 ఎకరాలు పంచాను. పంచినప్పుడు వాళ్ళు కాగితాలు ఇస్తే వీళ్ళు వచ్చి పీక్కున్నారు, వీళ్ళు వచ్చి మార్చేసుకున్నారు. నీ పేరుతో ఉండేది ఆయన పేరుతో, ఆయన పేరుతో ఉండేది ఇంకొకరి పేరుతో, అయితే అన్ని టీడీపీ వాళ్ళకి మార్చుకున్నారు. వాళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళు మొత్తుకొని సార్ నా భూమి వాడి పేరుతో మార్చుకున్నాను సార్. ఎనిమిదో సార్ గామా ఆయన ఏమంటారా, ఊరికి ఒక ఆయన పెద్ద మనిషిని పెట్టింది కదా జన్మభూమి కమిటీ మెంబర్ అయినా, ఆ జన్మభూమి కమిటీ మెంబర్ సంతకం పెడితేనే పని అయ్యేది. అది ఎక్కడ ప్రపంచంలో అది పరిపాలనకే విరుద్ధమైనటువంటి పోస్ట్ అది. ఆయనవునండి జన్మభూమి కమిటీ, ఆయన ఏం తెలియదు డిసైడ్ చేసేది భూమి. చదువుకున్న వాళ్ళంతా ఆర్డీఓలు అయినారు, కలెక్టర్లు అయినారు, ఐఏఎస్ చదువుకున్నోళ్ళు, తహసీల్దార్లు బ్రహ్మాండంగా చదువుకున్నోళ్ళు, ఎమ్మెల్యే గిమ్మెల్యే చదివిన వాళ్ళు అందరూ కూడా వాళ్ళది ఏమి లేకుండా ఓనామాల ఒకటో తరగతి తెచ్చుకున్నటువంటి జన్మభూమి కమిటీ చైర్మన్ అంట ఆయన చైర్మన్. ఆ చైర్మన్ సంతకం పెడితే కానీ ఎవుడికి భూమి వచ్చేది కాదు. ఇస్తాము దానికై మేము మా ప్రయత్నాలు మేము చేస్తున్నాం, ఖచ్చితంగా వస్తాయి. అపోజిషన్ వాళ్ళు వాళ్ళు వీళ్ళు ఏదో మాట్లాడతారు.